చెన్నకేశరెడ్డి, నేను మాది టి సుంకేశల గ్రామం, ఎర్రగుంట్ల మండలం, కడప జిల్లా వాస్తవ్యాన్ని. ప్రస్తుతం మేము హైదరాబాద్లో ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత ప్రొపోనెంట్ గారి మీద ఉంది. ముఖ్యంగా మూడు అంశాలు ఉంటాయి. ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటిది, భూమిలో ఇబ్బంది లేకుండా మైన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక భూగర్భ జలాలు పెంచడాని కోసం ఖచ్చితంగా ఇక్కడ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయవలసిందే. అదేవిధంగా ఎఫెక్టెడ్ ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి చెట్లను కూడా పెంచుకుంటూ, ఇక్కడ ఏదైతే మనకు వెల్పల అనే గ్రామం ఉందో ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు రెండు మూడు రకాల ఫండ్స్ ఉంటాయి. ఒకటి సిఎస్ఆర్, సిఆర్ అండ్ డిఎంఎఫ్. డిఎంఎఫ్ ఫండ్ ప్రభుత్వము, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ప్రొపోనెంట్ గారి దగ్గర, రెడ్డి గారి దగ్గర ఉంటాయో అవి ఎఫెక్టెడ్ బీపీఎల్ కుటుంబాలు, అదేవిధంగా బీద వాళ్లకు ఖర్చు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మేము అధ్యయనం చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, తుమ్మలపల్లి వాళ్ళు ఇక్కడ వచ్చి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ గ్రౌండ్కు డబ్బులు ఇచ్చారు. అంటే మనకు ఆపరేషన్ అయిన తర్వాతనే కొన్ని ఫండ్స్ వస్తాయి. డిఎంఎఫ్ ఫండ్ ఎప్పుడు వస్తాయంటే మైన్ తీసి మైన్ అమ్మినప్పుడు టన్నుకి ఇంత వస్తుంది. కాబట్టి ఈ పరిశ్రమకు ఖచ్చితంగా అనుమతులు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం అంటే, ఆ డిఎంఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఎఫెక్టెడ్ గ్రామాల్లోనే ఎంఓసిసి గైడ్ లైన్స్ ప్రకారం 60-70% ఈ ప్రాంత ప్రజలకు, 10 కిలోమీటర్ రేడియస్ వాళ్ళకు ఖర్చు పెట్టాలని నేను జేసీ గారిని కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మనకు బఫర్ జోన్ జోన్లు ఉంటాయి. ఆ జోన్లో మనకు పర్యావరణానికి ఇబ్బంది లేకుండా, వ్యవసాయదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మైన్ చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ, అదేవిధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ చాలామందికి ఉపాధి దొరుకుతుంది. కావున ఈ పరిశ్రమకు అనుమతులు ఇవ్వాలని కోరుకుంటూ, శ్రీ పాలెం జనార్దన్ రెడ్డి గారి ఈ మైన్కు మేము వెల్కమ్ చెప్తూ మేము ఇంతటితో విరమిస్తాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.